సృష్టికి మూలం అమ్మ, మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కల. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వాడికి అలా కనిపిస్తుంది, మరి చెడిపోయిన జోడికి చెడిపోయిన బుద్ధులు. జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడు. రాష్ట్రంలోనే 23 జిల్లాలో మన రాష్ట్రం నెంబర్ 1, వైద్యంలో నెంబర్ 1, విద్యలో నెంబర్ 1 కాదని ఏదో ఎవడన్నా నరమని చెప్పు. కాబట్టి నువ్వు ఇలాంటి అడ్డుగోలు మాటలు మాట్లాడి ప్రజలు తిని ప్రజలతో తిట్లు తినొద్దు. నీవేదో ఇయ్యాలా రేపో పోయేటట్టున్నావు, ప్రశాంతంగా వెళ్ళిపో. అంతేగాని నీకు జగన్ చేసినటువంటి కార్యక్రమాలు నీకేం తెలుసు? స్కూల్కి వెళ్ళి పిల్లలు చూడు. చంద్రబాబు ఎన్నమ్మేశాడు ప్రభుత్వం, ఇది ఫ్యాక్టరీలు మూసేశాడు, షుగర్ ఫ్యాక్టరీలు మూసేశాడు, పాల ఫ్యాక్టరీలు మూసేశాడు. ఆ పాలిన చిత్తూరు 180 కోట్ల రూపాయలంటే బాకీ ఉంటే తీర్చి 350 కోట్లతో పెట్టుబడి పెట్టా జగన్ ఒక అది ఓపెన్ చేశాడు. ఏం పట్టింది అన్నకి? 12 వేల మంది వర్కర్స్ బతకాలంట, 20 వేల మంది రైతులు బతకాలంట. వాళ్ళందరి గురించి గవర్నమెంట్ డబ్బు పెట్టి జగన్ నానాబాధలో పడుతుంటే నీలాంటి అదవుల ప్రచారం తెలియని వాళ్ళు ఎవరైనా నమ్ముతారు? తెలిసిన వాళ్ళు మిమ్మల్ని చెప్పుతో కొడతారు. మరి మీ తాత రాజారెడ్డి దగ్గర నుండి కూడా దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం ఎలాగో? వాళ్ళు దోచుకొని తినుకొని లేదు, ధర్మశాల పెట్టారు వైద్యంతో. ఈ అదవకేం తెలుసు? ఒకసారి వెళ్ళి అడగమను, లేకపోతే నా దగ్గరికి వస్తే నేను తీసుకెళ్ళి చూపిస్తా. పులివెందుల్లో రూపాయి వైద్యం చేశాడు, అప్పుడే కోట్లు సంపాదించుకుంటారు. 100 ఎకరాలు ఇచ్చారు, చర్చిలకు భూములు ఇచ్చారు. ఈ మాట ఎంక్వైరీ చేయమను. దేవాలయాలకు భూములు ఇచ్చారు, బేదోళ్లకు భూములు ఇచ్చారు. వైఎస్ఆర్ కుటుంబం జానారెడ డి గారు కానీ వాళ్ళు కానీ, వాళ్ళు ఎంత నీతిమంతులయ్యా? జానారెడ్డిని ఎవడో నీలాంటి ఎదవ దుర్మార్గుడు చంపేస్తే, వివేకానంద కొడుకు, రాజశేఖర్ కొడుకు, వీళ్ళిద్దరు ఏమన్నా మాట్లాడారా? ఏమన్నా రికమెండ్ చేశారా? లా చట్టం రూల్ ఎలాగుందో అలా చేసుకెళ్ళిపోయింది కానీ నోరెత్తారా? అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేశాడు, నోరెత్తే ఏమన్నా రికమెండ్ చేశాడా? ఇవన్నీ నీకు తెలియరా విధవా? నువ్వెందుకు పెద్ద నా ఎప్పుడో కాపాలు మాడవుడుస్తూ నువ్వు ఎక్కడో చేశానంటే చేసావు, కానీ నీవు అంత దుర్మార్గుల కొడుకు రాష్ట్రంలో లేడు. దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది 49. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.